లగ్గలన్నంక పంతులు అరసుడు కరసుడు కామనే కదా కయ్య కయ్య అనుకుంటా ఉరుకులు వెట్టిస్తాడు. కానీ ఓ తాన మాత్రం తాంబూలం పట్టుకొని ఎగబడ్డాడు. మరి ఆ పంతులకు అంత కోపం తెచ్చే పని ఏం చేసిండ్రో మీరే చూడండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలల లగ్గాలు జోరుగైతుంటాయి కదా, సాములోరి దీవెనార్థుల కోసం ఆన్నే పీటలెక్కుతుంటారు, వస్తారు, ఒకటైతారు, కొంగున కట్టుకుంటారు, అంతా కామనే. గాని ఒక లగ్గంలో మాత్రం నవ్వులు పువ్వులైనయి. పావు గంట సేపు పంతుల్ని ఆగం పట్టించిండ్రు. హోష్ని పరాష్కాలు ఊలవడా కోతిగాళ్ళంతా ఏడమోపైండురా అని శాపనార్థాలు పెట్టిండు పంతులు గారు. అంతేనా, సినిమాల హీరో లెక్కలేసి గూండగాలను దరిమినట్టే దరిమిండు. స్నో కొట్టుకోవాలనే సంబురం నాకేం లేదురా అని ఎంత చెప్పినా ఇన్నరా. పంతులకు వారానికి 4-5 ఫంక్షన్లల్లా ఇట్లా కొడుతూనే ఉంటారు, తాడుస్తూనే ఉంటారు, ఎన్ని షికాకులుంటాయి. అయినా పంతులంటే పెళ్లిళ్ళన్నీ ఒంటి చేత్తోనే నడిపియాలే, ఏది యాద మరిచినా ఎంత షికాకుంటుందో కదా. అసోంటిది ఒక్కతానే ఇట్లా స్నో తానం చేయించిండ్రు. ఇక తట్టుకోలేక తాంబూలం తీసుకొని ఎమ్మటి పడ్డాడు. దొరికితే ఒట్టి మీద మొట్టికాయలు గట్టిగానే పడాయి. ఓపికతోని 100 మందికి నచ్చజెప్పే పంతులు ఈ తీర్ల గరమైందంటే ఎంతసేపటికే లేడిపిస్తున్నారో కదా. కానీ కోతిగాళ్ళు ఏమంటుండ్రో తెలుసా, ఏదైతే అది అయింది. కానీ పంతులు ఎంత శాపనార్థాలు పెడితే అంత మంచిది. ఆయన తిట్లే మాకు దీవెనార్థులని ఇంకింత కాక పుట్టించిండ్రట.